1200 కోట్ల రూపాయల విలువైన సంపదను నిలువున తగలబెట్టేశారు. ఓ దేశ అధ్యక్షుడే స్వయంగా నిప్పు పెట్టారు. కానీ అది ఒళ్ళు బల్సి కాదు, పిచ్చిపట్టి అంతకంటే కాదు. ఓ హెచ్చరిక కోసం అంతరించిపోతున్న జాతిని కాపాడాలన్న తపనతో ఆ పని చేశాడు. ఇంతకీ ఏంట ఆశయం? అంత సంపదను తగలబెట్టింది ఎక్కడ? గుట్టలు కుట్టలుగా తగలబడుతున్న ఈ నెగళ్లను చూడండి. అర్థమైంది కదా ఇక్కడ మండిపోతున్నవేంటో? అర్థం కాకుంటే ఇంకొంచెం క్లారిటీగా చూడండి. ఇవన్నీ ఏనుగు దంతాల గుట్టలు. వీటి విలువ దాదాపు 750 కోట్ల రూపాయలు. 105,000 కిలోల బరువు తూగే 16,000 ఏనుగు దంతాలను 11 గుట్టలుగా పోసి ఇలా నిప్పు పెట్టారు. దేశ అధ్యక్షుడు ఉహూరు కెన్యట్టా స్వయంగా ఈ నెగళ్లను అంటించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో కిలో ఏనుగు దంతాల ఖరీదు 66,000 రూపాయలకు పైమాటే. ఈ లెక్కన ఇప్పుడు బూడిదైపోయిన దంతాల విలువ 750 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. ఇదే టైంలో 1350 కిలోల ఖడ్గమృగం కొమ్ములను కూడా తగలబెట్టేశారు. అవైతే అసలు ప్లాటినం డైమండ్స్ కన్నా విలువైనవి. ఖడ్గమృగం కొమ్ముల ధర కిలో 40 లక్షల దాకా ఉంటుంది. ఈ లెక్కన దాదాపు 540 కోట్ల రూపాయల విలువైన ఖడ్గమృగం కొమ్ములకు నిప్పు పెట్టారు. తగలబడిపోయిన దంతాలన్నీ స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నవే. కెన్యాలో ఏనుగులు ఖడ్గమృగాల వేట పిచ్చలవిడిగా జరుగుతుంది. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలు ఇక్కడ తిష్టవేసి సరుకును తరలించుకుపోతుంటాయి. అలాంటి సమయాల్లో దాడి చేసి పట్టుకున్నవే ఇవన్నీ. దంతాల కోసం ఏనుగుల్ని చంపొద్దన్న సందేశం ఇవ్వడానికి దేశ అధ్యక్షుడే ఇలా 100 కోట్ల విలువైన సంపదను తగలబెట్టారు. మీ ఆటలు సాగనివ్వం, మీరు ఏనుగుల్ని చంపినా దంతాలను దక్కనివ్వం అని స్మగ్లర్లను హెచ్చరించడానికి ఇలా చేశారట. ఏనుగు దంతాలను రకరకాల బొమ్మలు ఇతర విలాస వస్తువుల కోసం వాడుతున్నారు. ఖడ్గమృగాల కొమ్ములకైతే లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయన్న అపోహలు ఉన్నాయి. కొన్ని సంస్థలు ఆ తరహా ఔషధాల్లో వీటిని వాడుతున్నాయన్న ప్రచారమూ ఉంది. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ రెండింటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ను సొమ్ము చేసుకోవడానికి ఏనుగులు ఖడ్గమృగాలను విచ్చలవిడిగా చంపేస్తున్నారు స్మగ్లర్లు. నిషేధాలను లెక్క చేయకుండా వేటాడుతూ రెండింటినీ అరుదైన జీవుల జాబితాలో చేర్చేస్తున్నారు.